సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ విజయ్ పవన్ కళ్యాణ్ ని కాపీ కొట్టాడా అని. తెలుగు మీమ్స్ పేజెస్ అన్నింటిలో కూడా విజయ్ తెలుగు సినిమాలని, తెలుగు పాటల్ని, అదే విధంగా తెలుగు హీరోస్ వేసే స్టెప్స్ ని ఫాలో అవుతున్నాడు అని. ఇక సేమ్ అదే పంతాన్ని ఫాలో అవుతూ రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ ని కాపీ కొట్టాడు అంటున్నారు. ఎందుకు అంటే దాదాపు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు దాటింది. 2014లో జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు అంటే 2024లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాడు. ఇక అదే విధంగా విజయ్ ఎప్పుడైతే తన రాజకీయ ఎంట్రీని అనౌన్స్ చేశాడో ఇక అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు విజయ్ పవన్ కళ్యాణ్ ని రాజకీయ పరంగా కూడా కాపీ కొట్టాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో పొలిటికల్ ఎంట్రీ అనేది ఇచ్చాడు. సేమ్ అదే విధంగా విజయ్ కూడా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైంలోనే పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు. 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీట్ కి మాత్రమే పరిమితమయ్యాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ 2024 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఘన విజయాన్ని అందుకొని డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాడు. 2014లో ఆ సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్స్ కి పోటీ చేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి రాజకీయ పరంగా అనుభవం ఎక్కువగా లేకపోవడం, అదే విధంగా మంచి కేడర్ లేకపోవడం. సో ఈ మిస్టేక్స్ ని ఇక్కడ విజయ్ చేయడం లేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే తన పొలిటికల్ ఎంట్రీని స్టార్ట్ చేశాడో, డిక్లేర్ చేశాడో, ఇక ఆ టైం నుంచి చూసుకుంటే తమిళనాడులో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ స్టార్ట్ అవ్వడానికి 1.5 ఇయర్ టైం అయితే ఉందన్నమాట. ఈ టైం గ్యాప్ లో చూసుకున్నట్లయితే విజయ్ తన పార్టీని ఫుల్ చేసుకుని తనకున్న క్రేజ్ ని ఓట్లుగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఇక పవన్ కళ్యాణ్ మాదిరే విజయ్ కూడా తమ పార్టీ పొత్తుకు సిద్ధమని డిక్లేర్ చేశాడు. అయితే పవన్ లా కాకుండా విజయ్ ఇక్కడ ఒక కండిషన్ ని పెట్టాడు. అది ఏంటి అంటే పొత్తు ఎవరితోనైనా పెట్టుకుంటాను కానీ తమిళనాడులో లీడ్ చేసేది మాత్రం తానేనని తేల్చి చెప్పాడు. అంటే తమిళనాడులో విజయ్ స్థాపించినటువంటి పార్టీ టీవీకే పార్టీ మాత్రమే లీడ్ చేయాలి అని డిక్లేర్ చేశాడు అనమాట. సేమ్ ఇక అదే విధంగా చూసుకున్నట్లే పవన్ కళ్యాణ్ కి ఇక విజయ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాడో అప్పుడు సనాతన ధర్మంపై స్టాండ్ తీసుకున్నాడు. కానీ విజయ్ మాత్రం సెక్యులర్ సోషల్ జస్టిసే తమ పార్టీ ఐడియాలజీ అని తేల్చి చెప్పాడు. ఇక బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే విజయ్ మాత్రం బీజేపీని ఎదిరిస్తానని పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు. మొత్తానికి విజయ్ పవన్ కళ్యాణ్ ని కాపీ కొట్టాడో, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడో, లేక ఫాలో అయ్యాడో తెలియదు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జర్నీని చూసి నేర్చుకుంటే గనక తమిళనాడులో సీఎం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకు అంటే తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. తమిళనాడు రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే అక్కడి రాజకీయ నాయకులు అందరూ మూవీ స్టార్సే. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వీళ్ళందరూ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పాలిటిక్స్ లో ఒక వెలుగు వెలిగారు. అయితే మూవీ స్టార్స్ అయిపోయినంత మాత్రాన వీళ్ళకి పాలిటిక్స్ పూలబాటగా ఉంది అని గ్యారంటీ లేదు. ఎందుకు అంటే రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు లెజెండ్స్ సినీ ఇండస్ట్రీలు, కానీ రాజకీయాలకి వస్తాయి మాత్రం పూర్తిగా వాళ్ళు డౌన్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ కమల్ హాసన్ గారైతే పార్టీని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సీట్ గెలవలేకపోయారు. రజనీకాంత్ విషయానికి వస్తే పార్టీ పెట్టాలి అనే ఆలోచననే విరమించుకున్నారు. ఎందుకు అంటే తమిళనాడులో ఉన్నంత పోటీ సౌత్ స్టేట్స్ లో ఎక్కడా ఉండదు. అలా అని అక్కడ ఎక్కువ పార్టీలు ఉన్నాయా అంటే అక్కడ ఉండేది 2 ప్రధాన పార్టీలు, ఒకటి డిఎంకే, రెండోది ఏడిఎంకే. తమిళనాడులో పవర్ ఈ 2 పార్టీ నాయకుల చేతుల్లో మారుతూ ఉంటుంది. వేరే ఏ ఇతర పార్టీలు అక్కడ తమ హవాని చూపించలేవు. ఎందుకు అంటే తమిళనాడులో ప్రాంతీయ భావం చాలా ఎక్కువ. అందుకే బీజేపీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పెద్ద నేషనల్ పార్టీలు కూడా తమిళనాడులో నిలవలేకపోయాయి. తమిళ ప్రజలు ఎంజీఆర్ ని రాజకీయ పరంగా బాగా ఇష్టపడతారు. తరువాత జయలలిత తమిళ రాజకీయాల్లో తన స్టామినా చూపి సీఎం గా 14 ఏళ్లు కొనసాగి తమిళ పాలిటిక్స్ ని ఒక ఊపు ఊపేశారు. తమిళ ప్రజల హృదయాలలో అమ్మగా చిరస్థాయిగా మిగిలిపోయారు. ప్రెజెంట్ తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా సక్సెస్ఫుల్ హీరోని తమిళ సినీ ఇండస్ట్రీలో. సో తమిళనాడులో మూవీ స్టార్స్ హవా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుంది. అండ్ ఇప్పుడు అదే బాటలో తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ రానున్నారు.
ఒకప్పుడు రజనీకాంత్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు విజయ్ కి కూడా తమిళనాడులో ఇంచుమించు అంతే క్రేజ్ ఉంది. అయితే రజనీకాంత్ గారు కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ రజనీకాంత్ ఆ స్టెప్ తీసుకోలేదు. కానీ విజయ్ మాత్రం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో రీసెంట్ డేస్ లో తనకొచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని ఒక కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించాడు. నిజానికి విజయ్ పాలిటిక్స్ లోకి డైరెక్ట్ గా వచ్చేయలేదు. 2009లో విజయ్ మక్కల్ లీగం అనే ఫ్యాన్ పేజ్డ్ ఆర్గనైజేషన్ ని ప్రారంభించి దాని ద్వారా సోషల్ సర్వీస్ చేస్తుండేవాడు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ స్థాపించిన ఈ ఆర్గనైజేషన్ ADMKకి డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. అండ్ ఆ ఎలక్షన్స్ లో ADMK ఘన విజయం కూడా సాధించింది. అప్పటి నుంచి కూడా తన ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు ప్రజాసేవ చేస్తూ వచ్చాడు విజయ్. ఫైనల్ గా ఫిబ్రవరి 2, 2024న తన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశాడు. ప్రాంతీయ భావం, భాషాభావం అధికంగా ఉండే తమిళనాడులో ఎన్నో ఏళ్ల నుంచి కేవలం 2 పార్టీలకే పట్టం కడుతున్న అదే తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభావం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి. ఖచ్చితంగా విజయ్ ప్రభావాన్ని అయితే చూపిస్తాడు. ఎందుకు అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో అక్కడ విజయ్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. విజయ్ ఫ్యాన్ పేజ్ ని సరిగ్గా వాడుకోగలిగితే తమిళనాడు పాలిటిక్స్ లో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది.